హాయ్ అండి, నమస్తే. కొడాలిస్ కిచెన్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. లంచ్ బాక్స్లోకైనా సరే ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి సూపర్ టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆనియన్స్ అండి ఇలా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. వెజిటేబుల్స్ కూడా ఏమీ లేకుండా ఇంట్లో ఉండే కోడిగుడ్లు ఉంటే చాలండి, చేసేసుకోవచ్చు. కరివేపాకు, చిన్నుల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసిన అల్లము, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం 1-2 టేబుల్ స్పూన్లు, ఒక 2 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ఇటు చివరికి ఇలా అనుకోవాలండి. తర్వాత మధ్యలో నేను 4 కోడిగుడ్లు వాడాను. ఒక 250 గ్రాముల రైస్కి 4 కోడిగుడ్లు ఇలా పగలగొట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలాగే ఇలా బ్రేక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగాక ఇలా మొత్తం కలిపేసుకొని ఫ్రైలా చేసేసుకోవచ్చండి. ఇది 1-5 మినిట్స్ పడుతుంది కోడిగుడ్లు ఇలా ఫ్రై అవ్వటానికి. ఇలా బ్రేక్ చేసుకుంటూ మనకు కావలసిన ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. 1-5 నిమిషాలు సరిపోతుంది. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. తర్వాత 250 గ్రాముల రైస్, నేను బాస్మతి రైస్ వాడానండి, ఇంట్లో మామూలు బియ్యమైనా వాడేసుకోవచ్చు, ఈ రైస్ వేసేసుకోవాలి. తర్వాత ఇందులో ధనియాల పౌడరు, గరం మసాలా, కొంచెం చాట్ మసాలా అండి. అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత మిక్స్ చేసేసుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలి. ఉదయాన్నే హడావుడిగా లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీని. ఒకసారి ఉప్పు చూసుకోవాలి, కొంచెం సాల్ట్, ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసి 5 మినిట్స్ అలా వదిలేస్తే రైస్ రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కొడాలీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.